దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా క్రిస్మస్ పండుగను జరుపుస్తున్నారని మంత్రి హరీష్రావు అన్నారు. సిద్దిపేట సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని జరిపిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ తో కలిసి హరీష్రావు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఇక క్రైస్తవ ఫాస్టర్లకు క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమని అన్ని కులాలు మతాలు కలిసి ఉన్న దేశమని మంత్రి హరీష్రావు తెలిపారు. రెండు రోజులు సెలవు దినాలు ప్రకటించిన ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. మొన్ననే ప్రతి సంవత్సరం కూడా ఆయన అధికారికంగా ముఖ్యమంత్రి గారి హోదాలో మన క్రైస్తవ సోదరులందరికీ ఆయన విందును ఏర్పాటు చేసి మన యొక్క సాంప్రదాయాలను గౌరవించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అంటే మన దేశమే భిన్నత్వంలో ఏకత్వం. ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా మనం ఒక సమగ్రతతో అందరం కలిసిమెలిసి అన్నదమ్ములాగా బతుకుతున్నటువంటి ఒక గొప్ప భారతదేశం మన దేశం. నిజానికి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజాస్వామ్య ప్రక్రియలో అతిపెద్ద దేశం మన భారతదేశం. ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఉన్న ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ కలిసిమెలిసి ఉంటున్నటువంటి గొప్ప దేశం మన భారతదేశం. మనమందరం కూడా ఈ దేశం యొక్క సమగ్రతను సౌభాతృత్వాన్ని ఈ దేశం కోసం మనందరం కూడా కలిసి ఉంటూ ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో